హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మేము సండే స్పెషల్ ఏం రెసిపీ చేసుకున్నామో అది మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో పోస్ట్ చేశానండి. సో కుండ బిర్యానీ అన్నమాట. నిన్న నేను మీకు మసాలా బరుగులు కుండలో చూపించాను కదా, సో అలానే ఈరోజు మేము బిర్యానీని కుండలో చేసాము. సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుందండి, అందరికీ గుర్తుందా? సో ఎవరైనా నాన్ వెజ్ తినాలి అనుకుంటే ఈరోజు లాస్ట్ అండి, తినేసి నాన్ వెజ్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. సో వీడియోలోకి వచ్చేస్తే, దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చికెన్ అంటే లెగ్ పీసెస్ కొన్ని చిన్న పీసెస్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా ఒక 1 అవర్. అలానే రైస్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దాంతోపాటు ఉల్లిపాయ, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకున్నాను, స్టవ్ పైన మట్టి పాట్ పెట్టుకున్నాను, మట్టి కుండ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి కదా, ఈ లోపల నేను ఏం చేశానంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే నేను దాన్ని చికెన్ మ్యాగ్నెట్లోకి వేసేసాను. సో ఇప్పుడు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి నేను దంచుకున్నాను అప్పటికప్పుడు. అసలు ఇన్స్టెంట్గా మనము రోల్లో దంచుకున్న దానికి, గ్రైండ్ చేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, నేను చిల్లీస్ వేసుకున్నాను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాను, దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇది నేను చేసే బిర్యానీ ప్రొసీజర్, మీ అందరితో షేర్ చేసుకోవాలి అని నేను వీడియో పోస్ట్ చేశానండి. ఎందుకంటే బిర్యానీ అనేది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు. సో నా బిర్యానీ మీరు చూడండి. అలానే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తే తొందరగా మనకి మగ్గుతుంది కాబట్టి ఉప్పు వేసుకున్నాను. అలానే కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ వేసా కాబట్టి కారం కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా చిటికెడు పసుపు మంచిది కదా, కంపల్సరీ ప్రతి కూరలో పసుపు వేయాల్సిందే, చాలా మంచిది పసుపు. పసుపును అస్సలు అవాయిడ్ చేయొద్దండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పసుపు మంచిది. అలానే ఏం చేశానంటే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. మళ్ళీ టమోటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకుని కొద్దిగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఏం చేశాను, చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, దాన్ని మట్టి కుండలో వేసేసుకున్నాను అన్నమాట. చికెన్ని కూడా వేసేసుకుని చికెన్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాము. నేను నార్మల్ రైసే తీసుకున్నా, బాస్మతి రైస్ అయితే కాదండి. సో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, ఎందుకంటే పాట్ చిన్నది కాబట్టి. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ 2.5 గ్లాస్ వాటర్ కానీ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వాటర్ పోసేసుకున్న తర్వాత నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం నేను ఏం చేశానంటే, అంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది, లాస్ట్లో ఏం యాడ్ చేసుకున్నా, నెయ్యి యాడ్ చేసుకున్నా. మెయిన్గా నెయ్యి యాడ్ చేసుకోవటంలోనే మనకి ఆ బిర్యానీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. ఫైనల్గా సిమ్లో పెట్టి స్టీల్ మూతతో క్లోజ్ చేసి కొద్దిసేపు ఉంచేసానండి. ఇప్పుడు చూద్దామా, మెల్లగా ఓపెన్ చేద్దామా, చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ, ఫైనల్గా రెడీ అండి. సో ఇంట్లోనే ఎమ్మి బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు మనల్ని బిర్యానీ అని అడిగినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి ఆర్డర్ చేయలేము, అది కాకుండా అంత హెల్దీ కూడా కాదు, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ అలా వేస్తారు. సో ఇంట్లోనే ఈజీగా ఈ బిర్యానీ అనేది మనం చేసేసుకోగలుగుతాము, పాట్ కానీ రెడీగా ఉంటే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మర్చిపోవద్దు, సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. సో ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఈరోజు నాన్ వెజ్ తినేసి నాన్ వెజ్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం.